राष्ट्र पंचायती एन सुप्रीम कोर्ट तीर्पును राष्ट्र प्रजा कांग्रेस व्यवस्थापक अध्यक्ष मेड़ा श्रीनिवास स्वागत తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న ప్రతిష్టంభన సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోవడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అన్నారు. ఎట్టకేలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు కాపాడబడ్డాయన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన మొండి వైఖరిని వీడి ఎన్నికల కమిషన్ కు సహకరించాలని మేడా శ్రీనివాస్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కోవిడ్ అని వంక చెప్పినటువంటి వాళ్ళు మీరు గతంలో కోవిడ్ విపరీతంగా ఉంది ఆ టైంలో ఎన్నికలని కోరుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి కరోనా ప్రభావం ఉన్న టైంలో ఈరోజు కరోనా కంట్రోల్ అవుతుంది. కరోనా కంట్రోల్ అయ్యి చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. రెసిస్టెన్స్ పవర్ ప్రజల్లో చాలా వరకు డెవలప్ అయింది. కరోనాను తట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరగకూడదు అంటే మీరు అసలు ఎన్నికల విధానాలకి మీరు వ్యతిరేక లేదు, నిమ్మగడ్డ గారికి మీరు వ్యతిరేక లేదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేక అనేది మొట్టమొదటి తెలియజేయాలి. ఇకపోతే ఈ రాష్ట్ర గవర్నరు రాక్షక పాత్ర చూడడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తున్నాయి. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతున్నప్పుడు ఈ రాష్ట్ర గవర్నర్ బాధ్యత ఏంటి? ఎన్నికల సంఘం ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం పాటించలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరుపక్షాలకి గవర్నర్ గారు పిలిచి ఒక లీగల్గా వాళ్ళకు వార్న్ చేయాలి, లేదు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇవేమీ తెలియజేయకుండా నిద్రావస్థలో ఉన్నట్టు మౌనంగా కూర్చుంటే ఈ రాష్ట్ర ప్రజలు పాలన ఏమైపోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకా అసహించుకునేటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత కావచ్చు లేదు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఈరోజు సిపిఎస్ రద్దు అని చెప్పారు. సిపిఎస్ రద్దు కోసం ఎవరూ మాట్లాడడం లేదు. అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ ఆ డబ్బు ఏ స్కీములకి దారి మళ్లించారో తెలియదు. అలాగే డిఏ ఉంది, డిఏ కోసం ఎవరూ మాట్లాడడం లేదు. అలాగే ఈ రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులకి మేము ఇన్స్థలాలు ఇస్తాం, ఇక్కడ శాశ్వత గృహాలు కట్టిస్తామని హామీలు ఇచ్చారు. దానికోసం ఈ ఉద్యోగ సంఘ నేతలు మాట్లాడడం లేదు. ఎవరో ఈ మధ్యకాలంలో చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామరెడ్డి అని కొత్తగా వచ్చినటువంటి ఈ ఉద్యోగ సంఘ నేతలు వాళ్ళు ఏంటంటే అసలు ప్రభుత్వ అధికారులుగా కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ మాట్లాడడం లేదు. నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మాట్లాడతారు. అవసరమైతే